రాజమండ్రి నగరాభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, అలాగే టీడీపీ వారు తమతో చర్చకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు సవాలు విసిరారు. రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము మాత్రమే నగరాన్ని ఎక్కువగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న తెదేపా నేతలు దీనిపై బహిరంగ చర్చకు రావాలని కోరారు. తెదేపా ఎన్నికలలో లబ్ధి పొందేందుకు నగరాభివృద్ధిపై అసత్యాలు మాట్లాడుతున్నారని రౌతు ఆక్షేపించారు. నగరంలో జరిగిన అభివృద్ధికి ఎంపీ భరత్రామ్ చేసిన కృషి ప్రజలందరి అభిమానం పొందిందని తెలిపారు. తెదేపా హయాంలో దుర్గంధభూయిష్టమైన కంబాల చెరువు పార్కును ఎంపీ భరత్రామ్ సంస్కరించి దానిని పరిశుభ్రమైన సుందర నందన వనంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, నీలం గణపతి, కురుమిల్లి శాంతి స్వరూప్, రొక్కం త్రినాథ్, కమ్మోజు దుర్గారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అసోసియేషన్ జనం రావడం స్వాగతం పలకడం, అలాగే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షం వాళ్ళు సాధారణంగా జరిగిన ఇన్సిడెంట్ని విన్న స్టేట్మెంట్లు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇచ్చేదంటే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడినప్పుడు అది ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్న రాయి అని, ఒక సందర్భంలో సాధారణంగా ఒక రాయి పడితే ఎందుకంత కనెక్ట్ చెందాలని మరి ఇంకో స్టేట్మెంటు, ఇలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా ఎవరో ముఖ్యమంత్రి గారి ఈ బస్సు యాత్ర ద్వారానే ఆయన సమాధానం ఏ రోజు కూడా ప్రతిపక్షాలు ఇచ్చి దేన్ని కూడా ఆయన ఖండించలేదు. ఇవాళ ఆయన బస్సు యాత్ర ద్వారా ధైర్యంగా ఆయన వేసిన రాళ్ళు పూలుగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగుతూ ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఎండల ఎండలో బహుశా ఇంత టెంపరేచర్లో కూడా పెద్ద ఎత్తున తరలి రావడం వాళ్ళ రాజమండ్రిలో కూడా నేను చూశాను. ఆయన నాయకుడు ఉన్నటువంటి బాబు గారు సాయంత్రం చల్లబడితే కానీ అడుగులైనటువంటి బాబు గారికి ఎర్రని ఎండని సైతం లెక్క చేయకుండా బస్సు యాత్ర చేసినటువంటి జగన్ గారికి ఎక్కడ కంపారిజనే లేదు. ప్రజల కోసం ఇవాళ మనం చూస్తున్నాం ప్రతిపక్ష నాయకుల్లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎండల్లో తిరిగి అనారోగ్యం పాలైపోయేదని ఇటువంటి మాట ఏంటి ఆయన తిరిగింది ఏంటి మొన్న వచ్చే నామినేషన్కి వచ్చి నాలుగు సార్లు ఇటు వచ్చి ఒకసారి హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి, అలా కాకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఒక రాయి దగ్గర తగిలినా కూడా మనం ఇప్పుడు కోల్పోకుండా 24 గంటల్లో మళ్ళీ ఆయన బస్సు యాత్ర ప్రారంభించారంటే ఆ నాయకుడికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి